సరే వాళ్ళ జైల్లో చంద్రబాబు గారు అటు బయటేమో భువనేశ్వర్ గారు ఇద్దరు కూడా నిరాహార దీక్ష చేయబోతున్నారు. అయితే జైల్లో చంద్రబాబు గారు నిరాహార దీక్షకు అటు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. మరి ఆయన నిరాహార దీక్ష చేస్తారా చేయరా, చేస్తే ఒకవేళ ఏ విధంగా ఉంటుంది ఆయన నిరాహార దీక్ష? ఇక మామూలుగా నిన్న కూడా మనం జైల్లో నిరాహార దీక్షలు ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పాను. మామూలుగా ఏంటంటే జైల్లో పర్మిషన్ ఇవ్వరు నిరాహార దీక్ష. పర్మిషన్ ఇవ్వకపోగా భోజనం చేయకుండా ఉంటే దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది జైల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ములాఖత్ని రద్దు చేస్తారు, ఎవరు కలవనివ్వరు, ఇలాంటివంతా కూడా ఉంటుంది. రెండోది వాళ్ళని సపరేట్గా ఒక సెల్లో పెట్టేస్తారు, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళ ముందు భోజనం ప్లేట్ పెట్టేస్తారు అన్నమాట. తిన్నా తినకపోయినా అది అలా ఉంచుతారు. ఇది మామూలుగా జైల్లో సంప్రదాయం. అది అంటే జైలు రూల్స్ నిరాహార దీక్షను ఒప్పుకో. సో అంటే ఏదన్నా నిరాహార దీక్ష వల్ల ఆ ఖైదీకి ఏమన్నా అనారోగ్య సమస్య కానీ లేకపోతే డేంజర్ కానీ ఏమన్నా జరిగితే జైలు అధికారుల బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు రిమాండ్ ప్రిజనర్స్ ఎవరైనా కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు, అంటే జడ్జి గారి అధీనంలో ఉంటారు. వాళ్ళు బయట సాక్ష్యాధారాలని తారుమారు చేయకుండా లేదంటే విదేశాలకు పారిపోకుండా ఈ కేసులో దర్యాప్తు జరిగే వరకు ఒక కన్ఫైన్మెంట్లో ఉండాలి అనేది తప్ప వాళ్ళు నేరం చేశారని కానీ ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి అన్ని చాలా హక్కులైతే ఉంటాయి. కాకపోతే ఏంటంటే జైలులో మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని రూల్స్ని పెట్టారు. అదేంటంటే జైలు భద్రత జైలు అధికారులదే, జైలు సిబ్బందిది, జైలు అధికారులది. అందువల్ల ఏమైనా అయితే వాళ్ళే బాధ్యత వహించాలి. అందుకని ఏంటంటే నిరాహార దీక్ష లాంటివి వాళ్ళు ఆలోచించారు. సో చంద్రబాబుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని తెలిసింది. ఇవ్వరు కూడా పర్మిషన్. ఇవ్వకపోయినా ఆయన చేయొచ్చు, ఎందుకంటే దట్ ఈజ్ హిస్ ఫండమెంటల్ రైటు. సో పైగా 10 నుంచి 5 వరకు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఆయన లంచ్ మాత్రం స్కిప్ చేస్తున్నట్టు కనబడుతుంది. మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్ ఆయన చేస్తారు. కాబట్టి ఏంటంటే మామూలుగా అయితే వాళ్ళు రూల్ ప్రకారం ఆయనకి బయట నుంచి ఫుడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు బయట నుంచి రాదు, ఎందుకంటే ఆయన ముందే చెప్పేసి ఉంటారు కాబట్టి మధ్యాహ్నం అనేది భోజనం రాదు. కానీ వీళ్ళైతే భోజనం ఆయన ఒక భోజనం పెట్టి ఆ ప్లేట్ని ఆయన గది ముందు అయితే పెడతారు ఖచ్చితంగా, అది వీళ్ళు చేస్తారు. అట్లాగే ఈరోజు ఏమన్నా ములాఖత్తులు ఏమైనా ఉంటే కూడా అది ములాఖత్తులు రద్దు చేస్తారన్నమాట. మామూలుగా అయినప్పటికి కూడా ఆయన అక్కడ నిరాహార దీక్ష అయితే చేస్తాడు. సో ఇది బేసిక్గా చంద్రబాబు గారికి సంబంధించి. ఇక భువనేశ్వర్ గారు ఏంటంటే సత్యమేవ జయతే అనే పేరుతో ఆమె నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఈరోజు మార్నింగ్ 9:30కి అక్కడ కంబాల చెరువు అని ఉంది రాజమండ్రిలో, అక్కడ గాంధీ విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించి తర్వాత క్వారీ సెంటర్లో ఆల్రెడీ 4 ఎకరాల్లో 2.5 ఎకరాలు రెడీ చేశారు ఈమె నిరాహార దీక్ష కోసం. సో ఆమె కూడా 10 నుంచి 5 వరకు అంటే ఒక పూట ఆమె భోంచేయరు, మధ్యాహ్నం లంచ్ భోంచేయరు అన్నమాట, ఒక పూట ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమెకి మద్దతుగా రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ నియోజకవర్గాల నుంచి దాదాపు 8,000 మంది మహిళలు వస్తున్నారన్నమాట. సో వాళ్ళందరికి కూడా ఏర్పాట్లు చేశారు. సో వీళ్ళకి మద్దతుగా ఎక్కడికక్కడ తెలుగుదేశం క్యాడర్ కూడా ఒక పూట భోజనం చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు. అట్లాగే లోకేష్ కూడా ఢిల్లీలో ఉన్నాడు, ఎంపీ కనకమేడల ఇంట్లో ఆయన కూడా ఒక పూట నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే నిన్న మనం ఒక వీడియోనే చేసాం, పోరాట రూపాలు మామూలుగా ఎలా ఎలా ఉంటాయి, వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఎంచుకున్న పోరాట రూపాలు ఎలా ఉన్నాయనేది మనం చూసాం. అది ఏంటంటే అందులో ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్, యాక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్ అని బ్రాడ్గా 2 విభజిస్తే తెలుగుదేశం వాళ్ళు ప్యాసివ్ ఫార్మ్స్ స్ట్రగుల్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు, ఒక పూట భోజనం చేయకుండా ఉంటారు అంతే. దానివల్ల ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు, ఎటువంటి అసౌకర్యం కూడా లేదు. 10:00కి 9:30కి భోంచేస్తే మళ్ళీ 5:00 5:30కి భోంచేస్తారు, ఒక పూట ఉంటారు అంతే. సో దీనివల్ల ఎవరికేమి ఇబ్బంది లేదు, ఇటువంటి పోరాట రూపాన్ని తీసుకున్నారు. మొన్న కూడా గంటలు కొట్టడం లేకపోతే ప్లేట్లు కొట్టడం, హార్లు మోగించడం, దానివల్ల కూడా అవి చేసే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇటువంటి ఒక ప్యాసివ్ పోరాట రూపాలు అంటారు. దీనివల్ల ఏంటంటే ఇది కూడా తప్పని కాదు నేను చెప్తున్నది, ఆ ప్యాసివ్ పోరాట రూపాలు కూడా ఉంటాయి, ఉండవని కాదు.
కాకపోతే ఎప్పుడు ప్యాసివ్ పోరాట రూపాలు తీసుకోవాలి, ఎప్పుడు యాక్టివ్ పోరాట రూపాలు తీసుకోవాలి అనేది ఉండాలి. యాక్టివ్ పోరాట రూపాలు తీసుకోలేని పరిస్థితుల్లోనే ప్యాసివ్ తీసుకోవాలి తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ యాక్టివ్ పోరాట రూపాలకి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకి దాదాపు 15-16 లక్షల మంది ఉన్నారు, సారీ 60 లక్షల మంది కేడర్ ఉన్నారు, సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. 60 లక్షలు కాదు, 6 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎంతమందిని అరెస్ట్ చేయగలరు? పోలీస్ స్టేషన్లో జైళ్ళు పట్టలేవు. పోలీసులు ఉండేదే 50-60 వేల మంది ఉంటారు. వీళ్ళు 6 లక్షల మంది ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి చేయగలిగితే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అరెస్ట్ చేయి, అరెస్టులకు గురైతే మళ్ళీ ఈవెనింగ్కంతా వాళ్ళని వదిలేస్తారు, ఎందుకంటే ఎక్కడ పెట్టలేరు వాళ్ళు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, ఒక యాక్టివ్ పోరాట రూపంలో కేడర్ అంతా ఒక ఉద్రేకము, ఉత్సాహము, తర్వాత పెయిన్ అన్నీ వస్తాయి వాళ్ళకి. సో ఒకవేళ లాఠీ ఛార్జ్ చేస్తారు మహా అంటే, లేదా కేసులు పెడతారు, ఏమవుతుంది అనే ఒక ఆ స్పిరిట్ వేరే రకంగా ఉంటుంది. అది వాలంటరీగానూ రాలేదు తెలుగుదేశంలో. వీళ్ళు కూడా అటువంటి యాక్టివ్ పోరాట రూపాల్ని ఆర్గనైజ్ చేయలేకపోయారు. అందుకని బిగినింగ్లో కొంత స్తబ్దత నెలకొన్న తర్వాత వాళ్ళు ఆలోచించినట్టు కనబడుతుంది. మనం యాక్టివ్గా చేయలేకపోయినా కనీసం ప్యాసివ్గా అన్నా చేద్దాము అన్న పద్ధతిలోకి వాళ్ళు వచ్చినట్టుగా ఉంది. అంటే యాక్టివ్గా ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్యాసివ్ రూపాలు ఎంచుకున్నారు. కనీసం ఇదైనకో ఎక్కడెక్కడో నిరాహార దీక్షలు చేశారు ఏంటనేది కనీసం ఒక స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే, ప్రజల్లో నిరసన ఉంది, ప్రజలు సింపతి ఉంది ప్రజల్లో అని చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది. సో అందుకని తెలుగుదేశం వాళ్ళు ఈ ప్యాసివ్ పోరాట రూపాలను ఎంచుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనివల్ల వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుంది అనేది మనం కరెక్ట్గా గేజ్ చేయలేం. కానీ నా అభిప్రాయం అయితే యాక్టివ్ పోరాట రూపాలు ఇచ్చినంత ఫలితాన్ని ఇవ్వవు. అవి చాలా డైనమిక్గా ఉంటాయి. అటువంటి ఒక డైనమిక్ పోరాట రూపాలు ఇవ్వాలంటే ముందు అసలు లోకేష్ ఇక్కడ ఉండాలి, ఢిల్లీలో కాకుండా. అంటే వీళ్ళు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ కోర్టులో డీల్ చేయడానికి, కోర్టులో అడ్వకేట్స్ని డీల్ చేయడానికి. చంద్రబాబు గారి పిటిషన్ కొట్టేయించుకొని ఆయన బయటికి తీసుకురావడం అనే దాని మీద ఫోకస్ చేశారు. మేబీ 3వ తేదీ తర్వాత ఆయనది తేలిపోతుంది కాబట్టి, అది ఇంకా 3 అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు, కరెక్ట్ క్లారిటీ లేదు. ఏదేమైనా 3 తర్వాత వాళ్ళు కొంత మార్చుకునే అవకాశం ఉంది. అంటే మళ్ళీ బస్సు యాత్ర అంటున్నారు 5వ తేదీ నుంచి భువనేశ్వర్ గారిది. అప్పుడు లోకేష్ కూడా 4వ తేదీ ఎలాగో రావాలి ఆయన ఇక్కడికి విజయవాడకి వీళ్ళ సిఐడి విచారణకి. కాబట్టి ఆ తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఒకరు బస్సు యాత్ర, ఒకరు యువకులం పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది. అప్పుడు కొంత యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.